ఏమన్నా రైతు బీమా ఇచ్చే పనిహారం మళ్ళా రేట్ చేస్తున్నాడు నో ప్రాబ్లం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు మన ఇంటికి వచ్చి అడుగుతున్నారు అయ్యా మీకు ఏ కార్డు కావాలని. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు మనం పోయి తిరగాల. పెన్షన్ ఎలా ఉండేది ఇంతకుముందు? పెన్షన్ ముసలి వాళ్ళు పెంచాడు కదా, మళ్ళీ రేపు నెక్స్ట్ మంత్ జనవరి నుంచి మళ్ళీ ఇంకో 250 పెంచుతున్నాడు నో ప్రాబ్లం. అన్న జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా వరకు తొలగించారు అన్యాయంగా అని ప్రతిపక్షాలు. అవి ఉండే వాళ్ళు తొలగిస్తారు. ఇప్పుడు ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఏంది? అందువల్ల కరెక్ట్గా చేస్తున్నాడు. ఓకే నో ప్రాబ్లం. అంటే 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామంటారు కదా, దాని గురించి 30 లక్షలు లేకపోతే 15 లక్షలు ఏం ఇస్తాడు నో ప్రాబ్లం. పాలన మామూలుగానే ఉంది, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు అంటే ఎవరు పాలన అయినా ఒకటే, ఇబ్బంది ఏం లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగానే ఉన్నాయి, బాగానే చేస్తూ ఉన్నారు. పేదలు చేరుతున్నాయా పథకాలు? చెందుతున్నాయి, చెందేవాళ్ళు చెందుతున్నాయి. అది రాని వాళ్ళకి మనం ఏం చేయలేము, జరిగిపోతూ ఉన్నాం. మీకు నచ్చిన పథకం చెప్తారా? ఇది బాగుంది. పర్వాలేదు, బాగానే అమ్మ ఒడి కానీ ఈ 18,000 వేయటం కానీ అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు కూడా బాగా తిరుగుతూ ఉన్నారు. వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? వాలంటీర్ లేనప్పుడు మనం ఎంఆర్ఓలో ఆఫీస్కి పోవడం, ఇంకా ఎండిఓ ఆఫీస్కి పోవడం ఇన్నీ మామూలే. ఇప్పుడు వాళ్ళే అన్నీ కనుక్కొని తీసుకెళ్తున్నాం, సచివాలయంకి వెళ్తున్నాం, ఏదో పని జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటారు, నీవు తీసుకున్నా? రేషన్ కార్డులు అంటే ఇప్పుడు ఉన్నోళ్ళే చాలామంది ఉన్నాయి, అవి తొలగిచ్చారు. కొన్ని ఏమంటే పేదలకు కూడా ఉన్నాయి, అవి కూడా తీసేయాల్చండి. కొన్ని ఉన్నాయి తీయాల్సి వచ్చాయండి, ఎవరేం చేయలేరు దానికి. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి అభిప్రాయం? ఇస్తారు ఇస్తారు ఇస్తారు. పోస్ట్ పని అవుద్దా, ఎలా ఉంది పరిస్థితి? ఇస్తారు కానీ కొన్ని జాగాలు దొరకలేదు కాబట్టి ట్రై చేస్తున్నారు. అన్ని జాగాలు అందరికీ రావాలంటే కూడా కొద్దిగా కష్టం, లేట్ అవుద్ది, చేస్తారు. ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు అమరావతి గారు అంటున్నారు జగన్ ఏమో 3 చోట్ల అయితే డెవలప్ అయింది అంటారు, ఆ విషయంలో మనం ఏం చేయలేం, మనం చెప్పలేం దాని గురించి. అదంతా రాజకీయ పరంగా చేసుకోవాల్సి ఎంత ఐడియా. టీడీపీ ఏమైనా రావచ్చా, పనబాగ లక్ష్మి గారు ఏమైనా రావచ్చా? సరే, పనభాగ్యలక్ష్మి రాదు, వైసీపీలో అధికారంలో ఉండేటప్పుడు ఇంక పనభాగ్యలక్ష్మి వీళ్ళు ఎవరు రారు మా ఎప్పుడైనా వీళ్ళే, ఈ 5 ఏళ్ళు దిగులేదు వీళ్ళకి. మరి జగన్ వచ్చిన ఈ 18 నెలల పాలన మొత్తం మీద ప్రజలకు ఎలా ఉంది? బాగానే ఉంది, కొంతమందికి నచ్చదు కొంతమంది నచ్చదు, అంతే మామూలు. అది మామూలు ఉండే ప్రజా జీవితం అంతే కదా. బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. నాకు ఈ వారికి పింఛన్ ఇవ్వలేదు, నేను పింఛన్ ఇవ్వలే. ఇప్పుడు రావట్లేదా? రానే లేదు. వాలంటీర్ని అడిగారా మరి? అడిగితే నా డెలివరీ అక్కడ పోతే. మరి మీ వయసు మీద పెన్షన్ వచ్చే వయసే కదా? ఇవ్వలేరు నేను. ఏం కారణం చెప్తున్నారు? అది అదేదో నంబర్ వచ్చింది నీకు రాలేదు అని అంటున్నారు. ఎవరన్నా వేరే వాళ్ళని అడిగారా? కుర్రాళ్ళని ఎవరన్నా? అందరిని అడిగినా. 1960లో ఉన్న డేటా మామూలుగా రా పుట్టింది, అయిపోయింది, ఇంకా ఇలా మిగతా పథకాలు అంతనే మేము ఒకకి భార్యకి ఇదేంటి 45 ఏళ్ళ పైగా అది అది వచ్చింది అంతే. మనవరాలకు ఎవరికన్నా కానీ ఎవరికి ఏం లేదు. ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అంటున్నారు? ఇక్కడ వాలంటీరు చేస్తానే ఉన్నారు, వస్తా అంటున్నారు అంతే, ఇంకా ఏం అనుకో. పథకాలు బాగానే ఉన్నాయి. పేదవాళ్ళు చేరుతున్నాయా పథకాలు? చేరుతున్నాయి, చేరినాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకే పథకాలు పట్టుకో బాగా పైనుంచే కరెక్ట్గానే వస్తున్నాయి, కిందనే ఇబ్బందిగా ఉంది కొంచెం కొంచెం అంతవరకే. కానీ మనం ట్రై చేసుకుంటే అన్ని నాకు మటుకు అన్నీ అందినాయి కరెక్ట్గానే. మాకు ఇల్లు ఎల్ల ఫ్లాట్ వచ్చింది, మా భార్యకి 18,000 డబ్బులు వచ్చేసినాయి, ఇన్ని మాకేం కరెక్ట్ కార్డు వచ్చింది పిల్లలకి అమ్మఒడి బాగానే ఉన్నాయి సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ మా వాలంటీర్ మధ్య బాగున్నాడు సార్, మా వాలంటీర్ వరకు బాగా పనిచేస్తున్నాడు, అందరికి సగం ఇంటింటికి వచ్చి ఇది కూడా చేసిపోతున్నాడు. వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండే పరిస్థితి? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు మేము తిరిగే వాళ్ళము, ఇప్పుడు మేము తిరగబల్లా. వాలంటీర్ చెప్తే అన్నీ ఆయనే చేసేస్తున్నాడు. జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా వరకు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, ఎవరు తొలగించారో మనకు తెలియదు కానీ మాకు మట్టు మా ఏరియాలో ఎవరికి తొలగిలే, అన్నీ బాగానే ఉన్నాయి. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు కదా, వాటిల్లో మాకు ఒకటి వచ్చింది.
మాకు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు అమరావతి అంటున్నారు, జగన్ మూడు చోట్ల అయితే డెవలప్ అయితే అంటున్నారు, మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉంది పరిస్థితి? అది రాజధాని అంటే అది రాజకీయాలకు సంబంధించింది, మనకు తెలియదు అది. అది వాళ్ళు చేసి చేయడాల్సింది. మూడు రాజధానాలు అంటే అది మంచి పనే. ఇప్పుడు కట్టింది వేస్ట్ అయిపోద్దని కొంచెం మంది బాధపడుతున్నారు. అది దాని గురించి ఏమన్నది ప్రభుత్వమే తెలుసుకోవాలి, అది మనం ప్రజలేం చేయలేరు. అది చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు అందినాయా ప్రజలకి? చంద్రబాబు ఉన్నప్పుడు అంటే ఆయన కళ్ళకు కనబడేట్టు చూపిస్తున్నాడు ఈ రోడ్లు ఇవన్నీ. ఇప్పుడు జగన్ ఏంటంటే ప్రజల మీద చూపిస్తున్నాడు. మొత్తం మీద జగన్ వచ్చిన 18 నెలల పాలన ప్రజలకు ఎలా ఉందన్న? ప్రజలకు పేద సాధనకు బాగానే ఉంది, దాని వరకు ఓకే. జగన్ పాలన ఎలా ఉంది? ఏమన్నా దాని తరిజుల్ని గిరిజుల్ని చంపేస్తా పడతా దౌర్జన్య కారణాలు జరుగుతున్నాయి. రైతాంగానికి పూర్తి కట్టు. అదేదో మాట్లాడితే రేషన్ కార్డు తీసేస్తాను, అవి తీసేస్తా, పింఛను తీసేస్తా అని అన్ని కొలాలని ఇబ్బంది పెడుతున్నది. ఆయన చాలా పథకాలు పెట్టానంటున్నాడు. ఏం చేయను, ఆటో ఓటు కన్నాడు, 5-6 మందికి ఇస్తాడు, 100 మందికి ఎగుమొత్తా. బీసీల కార్పొరేషన్ అన్నాడు, ఏమైనా చేసినాడా? ఏమీ లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే ఉందా మరి? నాయన వాడు కష్టజీవి, తెలియగలవుడు, ఎదుటి మనిషిని అవమానపరచడు, కించపరచడు, పద్ధతిగా మాట్లాడితే చేసేది చేయకపోయింది. వీళ్ళు ఏంది నాయన మినిస్టర్లు ఏంది, మేము మామూలుగా అనుకునే వాళ్ళతో పాటు మాట్లాడుతున్నారంటే ఎంత అసహ్యంగా ఉన్నది. మేము వినాలన్నా కూడా మామూలు రైతులు మేము కూడా పాపాను కొట్టుకోబాయా, ఆఖరికి మళ్ళా వడ్లు ఇస్తామన్నాడు, అది లేదు. నా నావత్తలు వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? అబ్బా వేస్ట్ నాయన. ఆయన బాబన్న జన్మభూమి కమిటీ సభ్యులు పెట్టి వాళ్ళు తినేసినారు, ఆయన పొనుకున్నాడు, ఈయన వీళ్ళు తినేస్తున్నారు, వీళ్ళు పొనుకుంటారు. రైతాంగ ఏం పెన్షన్ సార్? కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఏందో ఉద్యోగస్తుడు నీ బిడ్డ అంటాడు, ఒక దరిద్రం అని పెడుతుంటాడు ఆ బిడ్డ, వాడు ఉద్యోగం అని చెప్పి వాడు ఇంట్లో వాళ్ళు తీసేస్తుంది. ఏం చేస్తుంది, కష్టాల్లోనే ఉండదు గవర్నమెంట్. ఆయన ఏదన్నా చేయని, అసహ్యంగా తట్టకూడదు. మెయిన్ అదండి, ఏ పరిపాలకుడైనా వస్తాడు, ఇబ్బందులు పడుతుంటారు, ఏ ముఖ్యమంత్రులైనా సహజం. కానీ అసభ్యకరంగా మాట్లాడు. శాసనసభలో ఏందండి, పల్లెల్లో వాళ్ళని గుమ్మిలాడుకున్నట్టు పల్లెల్లో గౌరవంగా ఉంటుంది. ఏమైనా అంటే ఏం, మళ్ళీ సాయంత్రానికి పొదాలు మీద చేతులు వేసుకొని పోతున్నాం, ఏ పార్టీలు ఉన్నా కూడా అది మరీ అసహ్యం కదా. దారుణంగా తయారైపోయింది. పరిపాలన ఏదైనా డబ్బు ఉంటే చేస్తాడు. ఆర్థిక స్తోమత మనం ఏదే పోయి వచ్చినామో తెలంగాణలో నుంచి ఆర్థిక ఇబ్బందుల్లోనో వాస్తవే. నిన్నెందుకు ఇన్ని కమిటీలు పెట్టమన్నది, ఇన్ని పథకాలు ఎందుకు నాయన, పోటీగా అప్పులు చేసి ఎందుకు పెట్టారు? మళ్ళీ ఆ భారం మన రైతాంగం మీదనే కదా, అన్నిటి మీద పెంచేసినా కుదా తెలియకుండా పెరిగిపోయినాయి కదా. అప్పుడు అడుగు ఎంత గడి చెప్తారు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి కొనలేము తెలియవు. ఆదివారం అంటాం, ఎవరైనా బిడ్డ వస్తాడు చదువుకునే బిడ్డ, కేజీ చికెన్ తేవాలంటే 200-250. ఏమి తినగలుగుతాం నాయన? రైతాంగం చెప్పండిలే, అన్నీ పెరిగిపోయినాయి, అందరినీ ఇబ్బంది. మా విలేజ్లో ఎక్కడ కూడా గ్రూపులు సాయంత్రాన్ని కష్టపడి వస్తే ఏమనుకుంటున్నారంటే ఈ మినిస్టర్ని గురించే మెయిన్ అవమానంగా తిడుతున్నాడు. ఆపోజిట్ను కూడా ఉన్నాయి, నువ్వు బాగా చేస్తావనే కదా నీకు 150 సీట్లు ఇచ్చినావు వేసా, ఆ పార్టీ వాళ్ళు కూడా వేసినారు కదా నీకు. నువ్వు ఇంత హింసలు చేస్తుంటే అన్ని కొలాలని మాట్లాడితే తిరిగితే జైలు పాలు చేస్తే ఆ పోలీసులు కూడా అట్నే చేసా. వాస్తవం బాగానే చేస్తున్నారు, అందరికీ పర్వాలేదు. బాగా నచ్చినవి ఏంటి? అదే రైతులకి అందరికీ మా పిల్లకాయలకు చదువు కానీ అందరికీ మంచిదే చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఇదే అవుతుంది, ఈ కరోనా వల్ల ఒక్కొక్కరు అట్ట ఉన్నది. గతంలో చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఈయన అంటే కరోనా వల్ల అట్ట ఉంటాయి, వర్కింగ్ పని ఒకరు ఇదిగా ఉన్నది. కాకపోతే ఆయన ఇంకా ఇదైపోతే కరోనా ఇదైపోతే బాగానే చేస్తుంటారు. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారు, ఇండియన్కి తిరిగి అన్నీ చేస్తున్నాం. అండి, తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. టీడీపీకి ఏమైనా అవకాశం ఉందంటారు? ప్రజావేదికే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఏమన్నా టీడీపీ గెలిచే అవకాశం ఉందంటారు? చెప్పలేం, ఇక్కడ వెంకటగిరి పొలిటికల్ చెప్పలేం. ఓకే, థ్యాంక్ యూ. జగన్ పాలన అయితే బాగుంది,
మధ్యలో ఉండే వ్యక్తులు మా ఆటోలకి రోడ్లు కూడా బాగాలేదు రోడ్లు బాగాలేదు ఆటో పరిస్థితి కూడా అటు అంత మాత్రమే జీవితం సాగిస్తున్నాం కానీ ఒత్తిడితే లేదు కానీ ఆ పరిస్థితులు బాగలేదు అందరికీ అందలేదు అందరికీ అందలేదు ఆకల రాజ్యము ఆటో ఇన్ సెక్రటరీ నేను డబ్బులైతే వాళ్ళ వాళ్ళ స్వభావంతో అంతనాయి వెంగడగిరిలో దాదాపు 14670 ఆటోలు ఉన్నాయి 14670 ఆటోల్లో లైసెన్స్ ఉన్న ఆటోలు కూడా ఒక 400 ఆటోలు ఉంటాయి అంతే కొరవన్నీ బెనామీ కాబట్టి దీని గురించి ఆటోల్ని చెకప్ చేసి లైసెన్సులు బండి కాగితాలు ఉన్న వాళ్ళని తోలుకుంటే ట్రాఫిక్ అంతరాయం జరగదు అన్న మిగతా పథకాలు ఎలా ఉన్నాయన్న ఎంబిటి అన్నీ బాగున్నాయి జగనన్న పథకాలన్నీ బాగానే ఉన్నాయి కానీ మధ్యవర్తులు మా దాకా అందనేటం అందలేదు అడ్డుపడుతున్నారు మధ్యలో వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ కూడా నాకెంత నీకెంత అని అంటున్నారు ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి నేను ఐఎంఎంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ నా కూతురు బీకాము ఫైనల్ ఇయర్ ఇంకో కూతురు ఎంపీసీ అమరావతి కాలేజీ ఇంకో కూతురు వచ్చేసి విఆర్జేసి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఐఎంఎ పీసీ 21587 జిల్లా ఫైనల్ నరసింహ సార్ మాకు హై జంపు లాంగ్ జంప్ అన్నీ చేశాను కానీ అప్పుడు కూడా లంచం అడిగారు లంచం అడిగినా నేను అప్పుడు కొత్తగా మ్యారేజ్ చేసుకొని లంచం వెళ్ళే పరిస్థితిలో ఉన్నాను కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగనన్న ప్రభుత్వం బాగుంది అచ్చాయి బహుత అచ్చాయి కానీ మధ్యవర్తులు అందరం లేదు పథకాలు అంటున్నారు కదా పథకాలు మీకు ఏమైనా చేరుతున్నాయా పథకాలు నాకు ఏం జారలేదు పెన్షన్ ఏం రాలేదు 61 పిట్టు పెట్టి అయిపోయింది పెన్షన్ వాలంటీర్లు ఎన్నో మాటలు అడిగిన నాకు రాలే నా భార్య చచ్చిపోయి 2 ఏళ్ళు అవుతుంటే మొన్న చచ్చిపోయాడు ఆ మొగుడికి వచ్చింది మొగుడు చచ్చిపోతే ఆమెకి ఇచ్చినారు భార్య నాకు వీళ్ళు అడిగాయా ఇంకా రాలేదు అని చెప్తున్నారు ఈ నెల ఆఖరు అంటారు ఈ నెల ఆఖరు అయితే 5 నెలలు అయిపోయింది మరి వేరే వాళ్ళని వాళ్ళ పైన అధికారులు అడిగారా పైన ఉంటారు కదా అధికారులు ఆడ అడగల చూపు తక్కువ నేను అడిగేది మనం మాట్లాడు పట్టించుకోదే జగన్ పథకాలు ఏం బతకాలే మంచివే కానీ ఇట్లాంటివన్నీ ఆడ మా కనీసం నాకు 61 చూపు తక్కువ కానీ దీని ముందు బతకాల ఇంటి బాడిగా అన్నీ పెన్షన్ వస్తే ఉపయోగపడుతుంది కదా పెన్షన్ వస్తే ఏదైనా ఇంటి బాడికి వచ్చి 2000 రూపాయలు అన్నట్టను కొట్టుకొస్తాం ఏ రేషన్ బియ్యం ఇస్తున్నారు అనుకో 6 నెలలు ఇచ్చారు తిన్నాము ఏదో ఒకటి చేసి తింటున్నాము నాకు ఇంకెవరు లేరు ఒక పిల్లోడు నేనే వాళ్ళు అడుగుతున్నాము వాళ్ళు ఇద్దు అంటనే ఉంది ఆ మేడం ప్రతి ఒక్క కార్యక్రమంలో అయినా సరే అదే ఆడవాళ్ళకి ఈ ఆడవాళ్ళకి పింఛన్ చేసేటట్లయితేవి ఇతరులతో పింఛన్ చేసేదాకైతేవి రెండోది ఇప్పుడు మన ఒంటరి ఆడపిల్లు కూడా ఇప్పుడు కొత్తగా ఒక 25 మందికి ఇస్తున్నారు ప్రతి కార్యక్రమం ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఆటోలకి ఇచ్చేదాకైతేవి ఈ ఆడపడుచులకి ఇచ్చేదాకైతేవి ఇప్పుడు రైతు భరోసా అయితేవి మొత్తం ప్రతి ఒక్కటి అందరికీ అందుతున్నాయి వర్కర్లు బ్రహ్మాండంగా వాలంటీర్లు పనిచేస్తున్నారు ఏ కార్యక్రమం కూడా బాగా జరుగుతూ ఉంది అతనికి తిరుగులేదు అతని మించి ఇంకొకరు రారు ఇంకొక 10 ఏళ్ళు కూడా అతనే వస్తారు వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది ఎవరు రూపాయి తీసుకునే ఎవరు లేరు ఇచ్చే డబ్బులు ఇచ్చేటట్టు ఇస్తున్నారు వాళ్ళు ఏ పనులు ఉన్నా ఒకసారి స్వయంగా పోయి సచివాలయంలో చెప్పి పనులు చేపిస్తున్నారు ఎలాంటి బాధ్యత ఏమి లేదు బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు చంద్రబాబు పరిణామాలు చేశాడు చేయలేదు చెప్పలా కానీ అతను చేసే ఇతను చేసి అంత తేడా ఉంది కానీ అతను దోసుకొని తిన్నారు వాళ్ళు ఈ వాళ్ళ ఈ పెట్టి వీళ్ళని పెట్టి మొత్తం తినేసారు జనాభాని ఏ పని కావాలంటే ముందు ఎంత ఇస్తామని ఇక్కడ మాట్లాడారు జన్మభూమి కమిటీని పెట్టి మీరు ఎంత ఇస్తారు ఏ పనిగా ఇల్లు కావాలా ఎంత ఇస్తారు మీకు పింఛన్ కావాలా ఎంత ఇస్తారని ఒక ఇది వచ్చింది కానీ ఇప్పుడు అలాంటిది ఏమి లేదు డబ్బు అడిగే నాది లేదు డైరెక్ట్గా పోయి ధైర్యంగా నేనే సరే ధైర్యంగా పోయి రద్దు చేసుకొని చేసుకునేంత అథారిటీ నేను కాదు టెడ్ రోడ్లు కూడా పోయి చేసుకొని ధైర్యం ప్రతి ఒక్క నాకు ప్రశ్న వస్తుంది ఇంటికి వచ్చేస్తారు తెలంగాణ 6 గంటలకి లేపిస్తారు ఒక్క పక్కలో పడుకోండి లేపిస్తారు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ తిరుపతి పార్టీలో కూడా వైసీపీ వస్తుంది
వేరే పార్టీ వచ్చే సమస్య లేదు, ఎక్కడా లేదు. సీసీపీకి లేదు, బీజేపీ అసలు బీజేపీ లేదు ఏపీలో. అదే తెలంగాణ లేదు, గుడ్డి వచ్చింది కానీ ఏపీలో అసలు బీజేపీ లేదు. పుంజుకునే సమస్య లేదు. ఇప్పుడు ఊరు లేదు, నాయకులు లేరు. పెనభాగ లక్ష్మి కాదు, ఇంకో లక్ష్మి పెట్టా కూడా లేదు. వాళ్ళు గెలిచే సమస్య లేదు. కొంచెం వాలంటీర్లు ఇంటికి తెచ్చిస్తున్నారా? ఎలా ఉంది వాలంటీర్ల పాలన? ఎలా ఉంది? ఇంతకుముందుతో పోలిస్తే, చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా ఉంది ఇప్పుడు? మాకు మొన్న టాంచి వస్తుంది. ఇంకేమన్నా వస్తున్నాయి పథకాలు? ఇంకేం పథకాలు మాకే రాదా. పెన్షన్ మాత్రం ఇంటికి వచ్చేస్తున్నారా? ఏ టైంకి ఇస్తున్నారు? మామూలు 5 గంటకి వచ్చేస్తారు. సరే జగన్ సార్, బా పరిపాలన బాగుంది. మన కుమార్ రాజా గారికి కూడా పరిపాలన ఇచ్చారు. మన కుమార్ రాజా గారు కూడా పరిపాలన ఇచ్చారు జగన్ గారు. జగన్ గారి పరిపాలన 100 ఏళ్ళు బాగుండాలి. కుమార్ రాజా గారికి ఆయన కూడా పరిపాలన ఇచ్చారు. ఎవరు? మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు బాగున్నాయా? సంక్షేమ పథకాలు బాగున్నాయి. మా వైఎస్ రాజశేఖరకు ఇంకా 30 సంవత్సరాలు పరిపాలన చేయాలి. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? అన్ని వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. మా కుమార్ రాజా గారి పరిపాలన బాగుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాలు సీఎంగా ఉండాలి. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది, బాగుంది. సంక్షేమ పథకాలు అన్నాయి, బాగున్నాయి పథకాలు. అమ్మఒడి కానివ్వండి, అన్ని పథకాలు బాగున్నాయి. వాలంటీర్లు వస్తున్నా, వర్క్ బాగుంది వాలంటీర్లు కూడా. తిరుపతి అవకాశం లేదు. ఇంకా ఇప్పుడు మన రాష్ట్ర గవర్నమెంట్ ఏది ఉందో అది రావాలి, అది వస్తేనే బాగుంటుంది. ఏం రావట్లేదా? వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారా? బాగానే చేస్తున్నారు సార్. మాకు రేషన్ కార్డు ఇప్పటికి ఇవ్వట్లేదు సార్. ఇంకా ఏమో సార్ అడుగుతా ఉంటే చెప్తాను చెప్తాను అంటున్నారు సార్ వాలంటీర్ వాళ్ళు. ఏం అసలు అమ్మఒడి డబ్బులు లేవు, రేషన్ కార్డు లేదు, ఏమి లేదు సార్. ఏం పట్టించుకోవట్లేదు చెప్తా ఉన్నా. మొన్న కూడా అడిగినాము సార్, ఎవరో కొత్తగా చేరినారు వాళ్ళని అడిగినాము చెప్తానన్నారు వారం లోపల. ఇప్పుడు వరకు మాకేమి రాలేదు సార్. ఏది పెట్టినా ఏది రాలేదు మాకు. ఇళ్ళ స్థలాలు పెట్టినా ఏమి రాలే మాకు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మేలు మాకు. ఆయన ఉన్నప్పుడే ఫోన్ చేసేలా మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ వచ్చినాయి. వాలంటీర్లు సరిగా వాలంటీర్లు మాకేం పని చేయడం లేదు సార్. మాకు పెట్టిన కాగితాలు మాత్రం ఇప్పటికేం ఏది పొళ్ళు మీద లోన్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా మాకేం రాలేదు సార్. మేము పెట్టాము రాలేదు అని చెప్తున్నారు సార్. ఒక్కటే రాలే మాకు. ఒక్క పథకం పెట్టినా కూడా ఏ పథకం అందరికీ వచ్చినాయి కానీ మాకు రాలేదు. అదేమన్నా అంటే బల్జోలకు రాదు అని చెప్పని చెప్తా ఉన్నారు సార్. పరిపాలన బ్రహ్మాండం ఉంది, ఏమనుకోవాలి. అన్నీ మనకు ఇప్పుడు అది ఏంటంటారు మనకు పెట్టారు కదా అమ్మఒడి కానీ, ఈ పథకాల వల్ల కూడా అందరికీ కూడా అనుకూలంగా ఉంది, బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ కూడా బాగుండదు. వాలంటీర్ కూడా బాగుంది. పెన్షన్లు ఇంటికి వచ్చేస్తున్నారా? పెన్షన్లు అన్నీ కానీ ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏం లేదు. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉందండి? తిరుపతి డౌటే లేదు, డౌటే లేదు. ఎస్ఎస్సిపి టీడీపీకి అవకాశం అవకాశం లేనే లేదు, గ్యారెంటీ కదే. బీజేపీ జనసేనకి ఎలా ఉండబోతున్నారు? దానికేం పెద్దగా ఉండదు. వాళ్ళు పొత్తున్నా కూడా పెద్దగా ఏమి ఉండదు. ఏదైనా ఉంటే కొంచెం అటు ఇటు ఉంటుంది, అందుకనే దానికేమి రాదు. మెయిన్ వచ్చేది కూడా ఇదే. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇస్తానంటున్నారు. అవును 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 ఇస్తాను. 20వ తేదీ దానికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పారు కాబట్టి అది కూడా నీకు సమయంలో జరిగిపోతుంది. దానివల్ల కూడా ఏం పిల్లలందరూ ఆనందంగా ఉన్నారంటారా జగన్ గారు? హ్యాపీగా ఉన్నారు అందరూ. చిన్న తరగతి, మధ్య తరగతి, ప్రతి ఒక్కరి కుల మత భేదం ఏం లేకుండా కూడా అందరికీ కూడా అన్ని విధాలా ఉపయోగపడుతుంది. అది ప్రతిపక్షాలు ఏమో అభివృద్ధి ఏం చేయట్లేదు, ఓన్లీ సంక్షేమాలే చేస్తున్నాయి. ఏం లేదు, ఓడిపోతులు చేస్తున్నారు అంటూ ఉంటారు. అనేవాళ్ళు రకరకాలు అంటూ ఉంటారు కానీ మనకు కనబడతా ఉంది కదా ఎవరు ఏం చేస్తున్నారు ఏంది అనేది మనం చేస్తూ ఉంది. దానివల్ల మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి చంద్రబాబు గారి పాలన చూశారు, దాంతో పోలిస్తే మీకు జగన్ గారి పాలనలో ఎలా అనిపించింది? బెటరు, ఇదే బెటరు. అది ఓకే, థ్యాంక్ యూ.
ఏందండి పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణం లేదు, కక్ష సాధింపులు, పాలన మీకు మంచిగా 150 సీట్లు వచ్చాయి, మంచిగా ప్రజలు మంచి చేయండి అంతేగాని. ఎక్కడండి ఎవరు 140కి ఇస్తారు, 140కే వచ్చేది, ఆ పైన అంతా మళ్ళీ పచ్చంగా చూపిస్తారు ప్రపంచాన్ని. అది దరిద్రంగా ఉంది, జనాలు భయభ్రాంతులకు గురిపోతున్నారు. ఇంటికి వచ్చి కాదు, జెంట్స్ ఉంటారు లేడీస్ ఉంటారండి, వాలంటీర్లు అందరూ ఉండరు కదా. ఉన్నప్పుడు జెంట్స్ ఉన్న జెంట్స్ ఉంటే ప్రాబ్లం లేదు, ఓన్లీ జెంట్స్ పోయి లేడీస్ ఉన్న ఇంటికి పోయి ఆ కాగితం ఏంటి కదా. ఎక్కడైనా ఇప్పుడు చిత్తూరులో జరిగింది, ఎక్కడ పోయి వాలంటీర్ వస్తే ఎక్కడ అమ్మాయిలను ఇబ్బంది పెట్టలేదా, ఎక్కడ రాజీ చేయట్లేదా, రాష్ట్రం అంతా కూడా రాజీ జరుగుతుంది. తిరుపతిలో పక్కాగా టీడీపీ గెలుస్తారు, పరమభాగలక్ష్మి గెలుస్తారు, సీనియరు ఆమె, ఇక్కడ స్థానికులు ఆ గురుప్రసాద్ ఎవరో కూడా తెలియదు, కాబట్టి టీడీపీయే గెలుస్తుంది. ఈ యంగడిగిరి అభివృద్ధి చేసిందే టీడీపీ. నేనైతే వేయను, ఈ ప్రజలు కూడా వేయరు, యంగడిగిరి ప్రజలు కూడా ఇంక వేయరు, ఎందుకంటే ఒకసారి గెలిపించిన దానికే జనాలు సంకనాగిచ్చిపోయినారు. పాలన అంటే ఏం లేదా, మొత్తం అమౌంట్ అంతా వేస్ట్ చేయడం కానీ. ఇప్పుడు కాలేజ్ కూడా చాలా జనాలకు జాయిన్ అవ్వలేదు, వాళ్ళకి ఫీజు రెన్స్మెంట్ వేయలేదు, వాళ్ళ ఫీజు రెన్స్మెంట్ వేయకపోతే కాలేజీలు కూడా మెయింటెనెన్స్ లేదు కాబట్టి. ఇప్పుడు ఫ్రెషర్స్కి ఎవరు ఓపెన్ చేయరు కదా కాలేజ్, సో వాళ్ళకి టైం వేస్ట్ ఇంట్లో ఉండి. సో అది పనిగా ఆన్లైన్ క్లాసులు అని అది ఇది ఏదో టైం వేస్ట్ చేస్తున్నాం, వాళ్ళకి చదివింది ఆన్లైన్ క్లాసులో ఏం అర్థం కాదు, ఇంకా యూజ్ లేదు కదా. ఉన్న డబ్బులన్నీ ఇట్లా పెట్టలే బదులు స్టూడెంట్స్కి ఇస్తే వాళ్ళకి ఏదో కొద్దిగా ఉంటుంది కదా, హోప్ ఏదో ఉంటుంది. ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేసేది ఈ పబ్జి అని ఇవి వాడుకుంటూ ఉంటారు, అదేదో కాలేజ్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళి కాలేజ్ చదువుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు ఓపెన్ అయిపోయినాయి కదా, కరోనా ప్రికాషన్స్ తీసుకొని క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు మొన్న ఎగ్జామ్స్ రాశాను, మా ఫ్రెండ్స్ మా తమ్ముడు రాశాడు. ఏముంది ఆన్లైన్, 4 నెలలు ఆన్లైన్ క్లాసులు చదివి వెళ్ళి సిమ్ రాయమంటే ఏం రాస్తారు, ఏం రాయరు. సో అది యూజ్ ఏముందని, మా వీళ్ళు ఎందుకు గెలిపించారో తెలియదు, మొత్తానికి గెలిపించారు ఏదో చేస్తాను. ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉందంటారు? అది జనాలు మారితే మనం బాగుపడాలి, మళ్ళీ 2019లా మళ్ళీ చేయకూడదు అనుకుంటే బెస్ట్ పార్టీని ఏదన్నా చూసి సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పంటారా? అంటే అది సమర్పతులు చేసినట్టు అవుతుంది కదా, కరెక్టే కదా. ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాడికి ఇస్తే సరే సంక్షేమ పథకం అవుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి. అతనికి డబ్బులు ఇచ్చి నువ్వు ఇంట్లో కూర్చో, నేను 40 సంవత్సరాల తర్వాత ఒక ఇయర్కి ఒక 18,000 వేస్తానంటే ఎంతమంది కరెక్ట్గా షాప్కే వేస్తున్నారు? ఇప్పుడు ఆ 18,000 ఇచ్చారు, ఎంతమంది షాప్ యూజ్ చేశారు? ఎవరు షాప్ పెట్టుకోవాలి, అంతా ఏదో మొబైల్ ఫోన్ కొన్నారు, కొంతమంది ఏదో పార్టీలు చేసుకున్నారు, ఇంకొంతమంది ఏదో చేసుకున్నారు, అంతేగాని అందరూ 18,000ని కరెక్ట్గా యూటిలైజ్ చేయలేదు ఎవరు. సో వేసిన వేస్టే కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.